తిరుపతి వెళ్తే సంతకం పెట్టాలి, చంద్రబాబు నాయుడు వాళ్ళమ్మ మొగుడు తిరుపతి గుడి కట్టించినట్టు ఈయన సంతకం పెట్టి ఈయన దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్తారా? జగన్మోహన్ రెడ్డి ఒక ఉన్మాదత్వం ఉంటే అందరూ అదే మరి తయారైపోతున్నారు, రెచ్చిపోతున్నారు. ఏం మాట్లాడాలి నాకైతే అర్థం కాలే. ఏ వాళ్ళ మారిగా మాట్లాడాలి నాకు చాలా. ఒక ఆయన భూతుల మంత్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన అంటాడు మీ అమ్మ మొగుడు కట్టాడా దేవుని టెంపుల్ అంటాడు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ మా అమ్మ మొగుడు కట్టాడా అంటాడు. ఏమనాలి ఇప్పుడు? ఇవన్నీ ఇంటా ఉంటే ఎంత అసహ్యం వేస్తుంది, ఎంత ఈ రాజకీయాల్లో ఇంత దిగజారిపోయి రాజకీయం చేయాలన్నా ఇలాంటి వాళ్ళతో మనం పోటీ పడాలని అనిపిస్తుంది. కానీ భావి తరాల భవిష్యత్తు ముఖ్యం. అమరావతిపై బొత్స చేసిన వ్యాఖ్యలు ఏపీలో కాకరిపుతున్నాయి. బొత్స ప్రజలకు క్షమాపణ చెప్పాలని టీడీపీ డిమాండ్ చేసింది. మరోవైపు రాష్ట్రాన్ని ఐదేళ్లలో చంద్రబాబు నాశనం చేశారంటూ నిప్పులు చెరిగారు బొత్స. అంటే సంవత్సరానికి ఒక పర్సెంట్ లెక్కన ఖర్చు పెట్టాం. అంటే ఎన్ని సంవత్సరాలు ఖర్చు పెడతాను? 100 సంవత్సరాలు చేద్దామని దీన్ని పైపెచ్చి తగుదామా అంటూ పెద్ద ఫోటోలాగా వచ్చి మళ్ళీ వచ్చి రాజధాని చూసి ఈ శ్మశానం చూసి ఆడటానిక పోనీ ఎచ్చిపోని టెండర్లు పిలిచావు. ఇప్పుడు డిసెంబర్ నెలలో టెండర్లు పిలిచావు. ఎన్నికలకు వెళ్లే ముందు 19 ఎన్నికెళ్లే ముందు 18 డిసెంబర్లో టెండర్లు పిలిచారు. సుమారు 30,000 కోట్లకు 36,000 కోట్లకి ఎందుకు టెండర్లు పిలిచారు. పిలిచి దానికి ఏమైనా బ్యాంక్ టైప్స్ కానీ ఫైనాన్స్ టైప్స్ కానీ ఉన్నాయా? లేవు. బడ్జెట్ అలోకేషన్ ఉందా? లేదు. మరి ఏ రకంగా దాన్ని మీట్ అవుదాం అనుకున్నారు? అంటే నేను టెండర్లే పిలిచేస్తాను, నేను పోతాను, వచ్చేది కొత్త గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ కదా, ఎలాగైనా నేను వెళ్ళను కదా అని అప్పటికే మెంటల్గా డిసైడ్ అయిపోయి వచ్చిన కాడికి దండుకుందామని బ్యాక్డోర్ మీద ఇస్తాను ఈ కార్యక్రమాలు. బాధ్యత గల మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడుతున్నాడు? శ్మశానం చూడటానికి వెళ్తారా? 179 లక్షల SFTల నిర్మాణం జరిగితే అమరావతిని శ్మశానంగా పోల్చారంటే 34,000 ఎకరాలు ఇచ్చిన 28,000 రైతుల త్యాగాన్ని శ్మశానంతో పోలుస్తారా? భారతదేశ చిత్రపటంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రకటించిన 2-3 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ప్రభుత్వానికి ఎన్నెమ్మకలో చలొచ్చింది. ఏ సందర్భంలో మాట్లాడాలి, ఏ సందర్భంలో చేశామంటే అంటాడు పవిత్ర దేవాలయం, పవిత్ర దేవాలయం తెలిసినప్పుడు ఆ దేవాలయం నిర్మించుకోలే ఇంకా జ్ఞానం లేదని మీకు ఆ దేవాలయం వచ్చి దేవాలయం చూసుకోవాలనే ఇంకా ఆలోచన మీకు రాలేదా? నువ్వు ఆ రోజు ఆదిమంత్రుడు కాదా? ఈ డోబ్రా ఖర్చు చేస్తున్నప్పుడు అతీత కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మరి నువ్వు కూడా అసలు భాగస్వామిగా లేవా? లేకపోతే ఎందుకు అడ్డుపెట్టి రాజధానికి వచ్చాక ప్రాధాన్యతస్తున్న రాజధాని ఎందుకు కట్టాలని ఆ ప్రాంతానికి ఎందుకు కార్యక్రమాలు చేయలేదు? మరి భయపెట్టుకోని రోజు వారికి వారికి వాళ్ళవాలే. మరి బయట వాళ్ళు మూడు వాళ్ళు నాలుగు వ్యక్తి లేరు. అమరావతిని శ్మశానంగా పోల్చడంపై తీవ్రంగా మండిపడ్డ టీడీపీ నేత బుద్దా వెంకన్నకు తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. టీడీపీ రాజధానిని కాదు రాష్ట్రాన్ని కూడా నాశనం చేశారని మండిపడ్డారు బొత్స. ఇవాళ మీ మీద ఎవరికి నమ్మకం లేదు, ఆఖరికి మీకు ఓటు వేసినటువంటి ప్రజలకు కూడా మీ మీద నమ్మకం పోయింది ఈ 6 నెలల్లో. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒకరోజు ఇక్కడ రాజధాని లేదు, అసలు రాజధాని ఎక్కడ అన్నారు? నిన్న ఆఖరికి రాజధాని ఒప్పుకొని బొత్స గారు శ్మశానం అంటున్నాడు. ఎంత తప్పండి, అక్కడ ఎంతోమంది ప్రజలు జీవిస్తున్నారు. అమరావతిలో ఎంతోమంది నివాసం ఉంటున్నారు. ఆ నివాస ప్రాంతాలన్నింటిని కూడా మీరు శ్మశానం అంటే ఆ శ్మశానంలో మీ ఎమ్మెల్యే గెలిచిందా? అక్కడ చెప్పండి మీరు. ఇవాళ మీ 151 మంది ఎమ్మెల్యేల్లో అమరావతి ప్రాంతానికి చెందినటువంటి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఉంది, ఆమె శ్మశానంలో గెలిచిందా అని మేము అడుగుతున్నాం. అసలు మీరేం మాట్లాడుతున్నారు? అంటే ప్రభుత్వం అంటే ఏదైనా మాట్లాడచ్చు అనే ఒక ధీమానా? ఉడత ఓపులకు భయపడే ప్రసక్తే లేదు.
మేము ప్రాణాలకు తెగించి ఉన్నాం. మేము కూడా ఏ సందర్భంలో మాట్లాడాము, ఏ సందర్భంలో చేశామంటే అంటాడు పవిత్ర దేవాలయం తెలిసినప్పుడు ఆ దేవాలయం నిర్మించుకోలే, ఇంకా జ్ఞానం లేదని మీకు ఆ దేవాలయం వచ్చి దేవాలయం చూసుకోవాలనే మా ఆలోచన మీకు రాలేదా? నువ్వు ఆ రోజు ఆదిమంత్రి కాదా? ఈ దోపరా ఖర్చు చేస్తున్నప్పుడు అర్జీ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మరి నువ్వు కూడా భాగస్వామిగా లేవా? లేకపోతే ఎందుకు అడ్డుపెట్టి రాజధాని ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న రాజధాని ఎందుకు కట్టాలని ఆ ప్రాంతానికి ఎందుకు కార్యక్రమాలు చేయలేదు? భయపెట్టుకోని రోజు వారి కీడికి వాళ్ళు వారి వాళ్ళ వాళ్ళే మరి బయట వాళ్ళు మూడో వాళ్ళు నాలుగో వ్యక్తి లేరు. ఏపీలో రాజధానిపై మాటల మంటలు కొనసాగుతున్నాయి. మంత్రి బొత్స వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన దేవినేని ఉమకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కొడాలి నాని. ఇవాళ ఇప్పటిదాకా అమరావతిని భ్రమరావతి అన్నారు, అమరావత హైమావత అన్నారు, ఇవాళ పరాకాష్ఠకెళ్ళింది అమరావతిని శ్మశానంతో పోలుస్తున్నారు. అక్కడ లక్షలాది మంది ప్రజలు జీవనం ఉన్నారు. బొత్స గారు చెప్పిన దాంట్లో విపరీత అర్థాలు తీసి ఆయన శ్మశాన నిశ్శబ్దం మనిషి అనేవాడు కనపడ్డారు దాటిన ఏమి తిరుగుతాడు నీ పెండ కూడా అని చెప్పాడు. దాన్ని వదిలేసి శ్మశానం అన్నాడు, బొత్స దర్శనం అన్నా బొత్స దర్శనం అనేది బత్రఫ్ చేయండి, బొంగు చేయండి, భోషణం చేయండి. పోలవరంపై టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారంటూ మంత్రి అనిల్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత దేవినేని ఉమా కౌంటర్ ఇచ్చారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం చేతకాకే తమపై విమర్శలు చేస్తున్నారని మంత్రిపై మండిపడ్డారు ఆయన. పదిసార్లు అబద్దం చెప్పేస్తే నిజమైపోద్ది అనుకుంటాడు చంద్రబాబు నాయుడు. అతనికి మతిస్థిమితం కోల్పోయింది. ఒక పక్క రామ్ గోపాల్ వర్మ తరుముకుంటున్నాడు, ఆయన కాదు ఆయన పుత్రరత్నాన్ని చూసాం అంతా ట్రైలర్లో కూడా తీగ ఉంది ఏదేదో చూసాము. ఆ పరిస్థితుల్లో అంటే ఒక పక్క అధికారం కోల్పోయి ప్రజలు బుద్ధి చెప్పారు 4 సంవత్సరాలు నేనుంటే కరువు కాటకాలతో రాష్ట్రం ఇదింది. జగన్మోహన్ రెడ్డి గారు పాదం పెట్టంగానే వర్షాలు వస్తున్నాయి, డ్యాములు నిండుతున్నాయి, రైతులు సంతోషంగా ఉన్నారు, తట్టుకోలేకపోతా ఉన్నాడు, కళ్ళల్లో రక్తం కారుతుంది కళ్ళల్లో నుంచి ఆ పరిస్థితులు అతున్నాడు. పుత్రరత్నం చూస్తే ఇలాగున్నాడు కాబట్టి మైండ్ పాపం దొబ్బి ఏదేదో మాట్లాడతాడు. ఏం చేస్తాము? 2014 ముందు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో చేసిన పనులకి తీసుకెళ్ళండి, ఆడిట్ రిపోర్ట్లు తీసుకెళ్ళండి. మీ అవినీతి, మీ అసమర్థత, మీ చేతకంతనాలన్నీ బయటపడతాయి. ఇవాళ కేంద్రంలో 6,500 కోట్లు మేము డబ్బులు తెచ్చుకొని ఇవాళ రావాల్సిన డబ్బులు గత 6 నెలల నుంచే తీసుకురావడం చేతకాక డ్యామ్ సైట్కి వెళ్ళి దేవినేని ఉమాని చంద్రబాబు నాయుడు గారిని తిడితే సరిపోయిందా? మైండ్ తొప్పిందంట. ఏం భాష? మంత్రులు మాట్లాడాల్సిన భాష అనేది? జగన్మోహన్ రెడ్డి గారు మీకు సరదాగా ఉంది, చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని తిట్టించి ఒక పైచాచిక ఆనందాన్ని పొందుతున్నారు. పోలవరం పనులను పరిశీలించారు ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్. స్పిల్వే, కాపర్ డ్యాంలను పరిశీలించిన ఆయన 2021 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యమని అన్నారు. ముందు చూపు లేకుండా కాపర్ డ్యాంను కట్టారని, దేవీపట్నం సహా అనేక గ్రామాలు ముంపును గురయ్యాయని గత ప్రభుత్వంపై మండిపడ్డారు మంత్రి అనిల్. 30% పనులు పూర్తి కాకుండానే 71% పనులు పూర్తయ్యాయని ప్రజలకు అబద్దాలు చెప్పారని విమర్శించారు.